ఇక్కడ యాంటీ కరప్షన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా సార్ ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని నిర్మూలించడానికి గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఉంటుందో, యాజ్ ఎ పర్టికులర్గా ఒక సొసైటీలో మనం బతుకుతున్నందుకు మనం కూడా అంతే సపోర్ట్ ఉండాలా? ప్రతి సెక్టర్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరగటం పెరుగుతుంది. ఆ పెరగటం వల్ల కూడా అవినీతి అనేది చాలా వరకు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ పర్ కరప్షన్ పర్ఫెక్షన్ ఇండెక్స్ ప్రకారం పాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి మన కంట్రీలో 50% వరకు కరప్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్, అతని దగ్గర 1,000+ crores అనేది ఇలా సిబిఐ ఆఫీసర్స్ సీజ్ చేయడం జరిగింది. ఇలా జరగటానికి మెయిన్ రీజన్ ఏంటంటే సోషల్ ఇంబ్యాలెన్స్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో జరుగుతున్న సోషల్ ఇంబ్యాలెన్స్, ఈక్విటీ చేయలేకపోవటం, ఇలా ప్రతి దాంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల మన కంట్రీలో కరప్షన్ పెరుగుతుంది. బేసిక్గా మన కంట్రీలో కరప్షన్ తగ్గించాలి అంటే మనం కూడా సపోర్ట్ చేయాలా? ప్రతి ఈ రిజర్వేషన్స్ అనేవి ఎంతవరకు ఇచ్చారో, ప్రతి పథకాలు గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి పథకం ఏది ఫ్రీ కాదు, ప్రతి దానికి ఒక ప్రాఫిటబుల్ అనేది ఉంటుంది. ఆ ప్రాఫిటబుల్ని మనం అర్థం చేసుకొని మనం యూటిలైజ్ చేసుకోవాలా? దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ వీ హ్యావ్ టు డూ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ.